నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, జేఎంజే ప్రేక్షకులకు వికారనామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న సీఎం, 3 నియోజకవర్గాల బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగరం వద్ద రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. షడ్రచుల సమ్మేళనమే ఉగాది, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఉగాది అంటే తెలుగు సంవత్సరాది. ప్రతి ఏడాది ఈ రోజు నుంచి కొత్త మాసాలు ప్రారంభమవుతాయి. పండుగలకు ఆహ్వానం పలుకుతూ ఉగాది వస్తుంది. షడ్రుచులు కలిపిన పచ్చడిని అందరూ ఉగాది పచ్చడిగా ఆస్వాదిస్తారు. ఈ సంవత్సరం తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహిస్తారు. శ్రీలక్ష్మీ వల్లభారంభం విఘ్నో మునిమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చేత్ సర్విఘ్నోపశాంతే. ఒంగోలు పట్టణం ఒంగోలు నగరంలో వేంచేసిన్న శ్రీ భూనీలా సమేత ప్రసన్న చెన్నకేశ్వర ఆలయంలో వేంచేసిన్న శ్రీ లక్ష్మీ పద్మా సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉగాది అనగా తెలుగు సంవత్సరాది. ఉదయం నుంచి సుప్రభాత సేవ, తోమాల సేవ, పూలంగి సేవ కార్యక్రమాలన్నీ ముగిసినాయి. ఈరోజు స్వామివారి అనుగ్రహం వల్ల వికారనామ సంవత్సరం అని అంటారు దీన్ని. ఈరోజు ఇప్పటి నుంచి ఋతువు కూడా మారుతుంది. ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది. చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమితిది, అన్ని విధాలు ఈ సంవత్సరం అంతా కూడా వికారి హితకారి అని కూడా అన్ని విధాలు మంచి. ఏ సంవత్సరం అయినా కూడా మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒంగు అందరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ. ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లాలోని ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఆయన 3 చోట్ల ప్రచార సభలు నిర్వహించనున్నారు. నేడు కందుకూరు, చీమకుర్తి, చీరాల సభల్లో పాల్గొంటారు. 4 రోజుల వ్యవధిలో ఆయన జిల్లాకు రావటం ఇది 3వ సారి. ఈ దఫాతో 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం పూర్తవుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, అద్దెంకిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలు విజయవంతమై శ్రేణులు ఉత్సాహంగా ఉండటంతో మిగిలిన నియోజకవర్గాలను సమర సన్నాహ చేసే దిశగా ఆయన సభలు జరగనున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది సంబరాలను మాంటిసరి స్కూల్లో ఘనంగా నిర్వహించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి సమాజంలో విద్యార్థులు మర్చిపోతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన మన పండుగల గురించి వారికి తెలుస్తాయని నిర్వాహకులు అన్నారు. ఈ ఆందోళన తీసుకొని దాచుకొని భద్రంగా మీ పేరెంట్స్కి ఇచ్చుకోండి. అంతేగాని ఖర్చు పెట్టేయద్దు మళ్ళీ. అలాగే
ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యత తెలియజేయడం కోసం, దాని యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలకు, ముఖ్యంగా విద్యార్థులకు, నూతన సంవత్సరం అంటే జనవరి 1 అని తప్ప తెలుగు సంవత్సరం ఒకటి ఉంటుందని, దానికి మనం ఉగాది పేరుతో ఆ తెలుగు సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందామని చాలామందికి మర్చిపోతున్నారు. అటువంటి సందర్భంలో మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాలని మర్చిపోకుండా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉగాది సంబరాల్లో పంచాంగ శ్రవణం, అలాగే ఉగాది పచ్చడి, దాని యొక్క విశేషాలు, అలాగే పిల్లలు ఉగాది యొక్క ప్రాశస్త్యం తెలియజేస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్వహించడంలో సహకరించినటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తారు. కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని 24వ వార్డులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ వస్తే పేదలకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని బాలినేని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డులో ఘంటాపాలెం, మంగళపాలెం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి వివరించారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని, జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్నారని, సీఎం అయితే అన్ని వర్గాలను ఆదుకుంటారని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పార్వతమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి దామచల జనార్దన్ ఒంగోలు మండలం వజ్జిరెడ్డిపాలెంలో ప్రచారం నిర్వహించారు. మరోసారి టీడీపీని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆయన అన్నారు. రిపీట్, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందువల్ల తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రచార వేగాన్ని పెంచారు. దీనిలో భాగంగా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే తీర ప్రాంతాల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అందుకోసం మనం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని దామచర్ల ఓటర్లను కోరారు.
నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, మనకు 10,000 రూపాయలు మళ్ళా మొన్న ఇచ్చాం, దానికి కూడా మహిళలంతా కూడా ఒక మంచి మగవాళ్ళు ఈరోజు మండలంలో వైఎస్ఆర్ పార్టీకి తిరిగే వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళు మనకే వేస్తారు ఓటు. రేపు 11వ తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి మనకి 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా ఎన్నికల ప్రచారం ఆపేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ఆదరణ లభిస్తూ ఉంది. పూర్తిగా ప్రజల్లో ఒక మంచి విశ్వాసం, వాళ్ళు కూడా మనం చేసిన పనులను కూడా ఎక్కడా కూడా అందరూ కూడా ఆదరిస్తూ ఈరోజు తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని అందరూ కూడా దీవించే పరిస్థితిలో ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏ పక్కకి వెళ్ళినా కూడా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చేసిన తర్వాత ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండే పరిస్థితులు, కొన్ని పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఏం చేస్తే పోయినసారి చెప్పామో దానంతా కూడా చేసాం, రేపు ఏం చేయాలో చెప్తున్నాం, దాని ప్రకారంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విజయం సాధిస్తాం. ఈరోజు మహిళలు కూడా పూర్తిగా అండగా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ ఒక పక్క, ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో నివసిస్తున్నారో మన వాళ్ళంతా కూడా వాళ్ళు రానియకుండా పెద్ద కుట్ర చేస్తున్నారు. ఆంధ్రాలో పూర్తిగా మన వాళ్ళ మీదే ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించుకుంటే మొత్తం ఒక్కరినన్నా ఇప్పుడు ఐటీ దాడిలో అందరూ కూడా మన వాళ్ళే, ఎవరు కూడా ఒక్కరు కూడా వేరే పార్టీ వాళ్ళారు. ఈ రకంగా భయభ్రాంతులు చేయటానికి, లేకపోతే హైదరాబాద్లో మన ఆస్తులు ఉంటే మన పొలాలు ఉంటే దాన్ని బెదిరియటానికి ఈరోజు మీ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టేస్తున్నాం, మర్యాదగానే స్లోవు, లేకపోతే మీ ఇక్కడ ఆస్తులు ఉండవని చెప్పి బెదిరించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. జనాలు అందరూ కూడా సహకరించేదానికి ముందుకెళ్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వం 140 పైనే సీట్లతోటి ఫుల్ మెజారిటీతోటి మళ్ళా నాయకులు ముఖ్యమంత్రి నాయుడు గెలవబోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఏదైనా కూడా ఐటీ దాడులు ఇవన్నీ కూడా చేసి ఎవరిని బెదిరిలేరు, ఎవరు కూడా బెదిరేవాడు ఎవరు లేడు. మనం నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా పిచ్చి ఆలోచనలు పిచ్చి పద్ధతులు కూడా మానుకొని ప్రజల్లోకి వెళ్ళి సరే పోయినసారి మేము ఏం చేయలేకపోయాం, ఈసారి అవకాశం ఇన్ని నేను ఇది చేస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అడుక్కోవాలి తప్పితే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కావాలని కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మేము ఏదేది చేయాలో చూస్తాం. ఎవడెవడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో మా వాళ్ళు మా దగ్గర లబ్ధి పొందిన అందరికీ ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మమ్మల్ని ఏదో ఒకటి మాట్లాడించి మళ్ళీ వాళ్ళని అది కూడా మిగతా తీయకుండా వాళ్ళని పక్కన పడేసినారు. వాళ్ళంతా ఇవాళ ఏడుస్తా మాకు ఫోన్లు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మైండ్ గేమ్, మైండ్ ఇవన్నీ కూడా వచ్చిన విద్య కాబట్టి ఆయనకి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలంతా ఒక ఆలోచనగా విధానానికి వచ్చేసారు. ఈసారి మళ్ళా తెలుగుదేశం వస్తేనే మిగతా అభివృద్ధి జరుగుద్దని దాని ప్రకారంగా ముందుకెళ్తాం. ఈరోజు కొత్తపట్నం వెళ్తుంటే ఈ ప్రజలను చూడండి ఒకసారి, టైం 1 గంట అయింది, ఈరోజు జనం ఎలా ఉన్నారో చూడండి. ఎటు పోయినా కూడా బ్రిడ్జీలు వేసాం, రోడ్డు వేసాం, ఈరోజు మేమేసిన రోడ్లో తిరుగుతున్నావు. బీజేపీని మరోసారి గెలిపించుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చిందని ఒంగోలు బీజేపీ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులు ఇస్లాంపేట రిక్షాబజార్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దేశ ప్రజల మనోభావాలను కాపాడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీనే అధికారంలోకి రావాలని ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుందని, తాను తప్పనిసరిగా విజయం సాధించి తీరుతానని, ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని బొద్దులూరి తెలిపారు. నా పేరు ఆంజనేయులు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, ఓటేసి దీవించండి.
అతివేగం ఒకే కుటుంబంలో విషాదం నింపింది. తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సిన వారిని మృత్యువు కబలించింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగరం సమీపంలోని జాతీయ రహదారిపై కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబంకు చెందిన నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగరం వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై లారీ కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరిని విశాఖపట్నానికి చెందిన రామకృష్ణ, సంతోష్, చంద్రమౌళి, సూర్యకాంతంగా పోలీసులు గుర్తించారు. వీరందరూ తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. లారీకి కారు బలంగా ఢీకొనడంతో ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. కాపులందరూ ఐక్యంగా పోరాడి తెలుగుదేశంను గెలిపించాలని కాపులకు మేలు చేసింది సీఎం చంద్రబాబు అని కాపు సంఘం నాయకులు గొర్రెపాటి అర్జునరావు మాట్లాడుతూ, 8వ తేదీన కాపు ఆత్మీయ సమ్మేళనం బచ్చలపాలయ కళ్యాణ మండపంలో జరుగుతుందని, కావున అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఈ నెల 8వ తారీఖు ఒంగోలు పట్టణం బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి తెలుగుదేశం కాపుల ఆత్మీయ సదస్సు ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సిద్ధారాఘవరావు, ఒంగోలు అసెంబ్లీ నియోజక అభ్యర్థి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. కావున మన సమస్యలు చర్చించుకునేందుకు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని కాపు సోదరులందరూ ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేసి మన సమస్యలు నాయకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు దోహదం చేయాలని ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సోమవారం జరిగే కాపు ఆత్మీయత సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీ సిద్ధారాఘవరావు గారు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ సిద్ధారాఘవరావు గారు, అలానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు, మరియు దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ కదిరి బాబురావు గారు, సొంతంతో పాటు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శ్రీ డి విజయకుమార్ గారు కూడా ఈ సమావేశానికి వస్తారు. కాబట్టి కాపు సోదరులు కూడా ఈ సమావేశానికి విచ్చేసి తమ యొక్క సంఘీభావము పార్టీకి తెలియవలసిందిగా మీడియా ద్వారా కాపు సోదరులకు ఆహ్వానిస్తారు. పసిపిలేసిన గీత అండి, టీడీపీ జిల్లా కార్యదర్శిని. సోమవారం 8వ తేదీ బచ్చల బాలయ్య కళ్యాణకంలో జరుగు కాపు ఆత్మీయ సమ్మేళనానికి కాపు సోదరులందరూ, సోదర సోదరి మండలందరూ హాజరయ్యి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ 24వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దామచల్ల మాట్లాడుతూ, రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని,
అన్ని రంగాలను అభివృద్ధి చేసిన మన ముఖ్యమంత్రికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బళ్లమెట్టకు చెందిన బేతంశెట్టి హరిబాబు, బేతంశెట్టి ప్రకాష్, త్రిపురం శంకర్రావు తదితరులు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు. బళ్లమెట్టలో ఇప్పటికే చాలా బాగుంది, ఎందుకంటే మా డివిజన్ ప్రెసిడెంట్ రాంబాబు ఉన్నాడు. కానీ మన వాళ్ళు పెద్ద ఫ్యామిలీగా ఉండే మన వాళ్ళు ఇక్కడంతా కూడా మోటివేట్ అయితే ఇంకా కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మన వాళ్ళు ప్రవీణ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాము. అందరూ కూడా పార్టీలో చేరారు, చాలా సంతోషం. మేము ఒకసారి మనం గమనించుకుంటే నేను రాకముందు ఈ బండ్లమిట్ట పూర్తిగా దారుణంగా ఉండే పరిస్థితి ఉండేది. ఈ ఊర చెరువులో ఎక్కడికక్కడికి తగలబెట్టడం, చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టడం, ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత అక్కడ ఉండే కొంతమంది నా దగ్గరికి వచ్చి మేము విండోస్ కూడా క్లోజ్ చేసినా కూడా చిన్న బోల్ట్ ఉండే గ్యాప్ ఉన్నా కూడా ఆ పొగ దాంట్లోకి వచ్చేసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆ రోజు నాకు చెప్పారు. దాని ప్రకారంగా అప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ 6 నెలల్లోనే తీసుకొచ్చి మొత్తం ఎత్తేసి ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి సార్ట్అవుట్ చేసాం. రెండోది వచ్చేసి ఫిష్ మార్కెట్ కూడా ఇటుపక్కగా తీసుకొచ్చాం, దానికి 2.5 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ ఫిష్ మార్కెట్ మొన్న షాదీఖానా ఓపెన్ చేసేటప్పుడు అక్కడికి స్మెల్ వస్తూ ఉంది కొంచెం, ఫిష్ మార్కెట్ స్మెల్ కూడా. ఆ ఫిష్ మార్కెట్ స్మెల్ ఇది కూడా దాన్ని కూడా డ్రైనేజ్ని కూడా రెక్టిఫై చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు పూర్తిగా ప్రజల్లో కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి విశ్వాసం, నమ్మకం ఈరోజు ఉంది. ఈరోజు కూడా ఆయన రోడ్డు మీద రోడ్డు వేశారు, డ్రైనేజ్ మీద కట్టారు అని చెప్పేసి కావాలని మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ఎదుటి పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాలో మనం చేసిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండే ప్రాంతంలో మార్పు తీసుకురావటం కానీ ఇవన్నీ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏదంటే అది 10 సార్లు ఒకే మాట చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు నమ్ముతారనుకొని ఏదో పిచ్చి మాటలంతా మాట్లాడినంత మాత్రాన ఇదంతా కూడా నిజం కాదు. మెజారిటీ రావాలి, మెజారిటీ కూడా 30,000 పైన వస్తేనే మన పార్లమెంట్ కూడా ఇబ్బంది లేదని చెప్పేసి దానికోసం చేస్తున్నాం. ఎప్పుడు కూడా కష్టపడే వ్యక్తులు, అభివృద్ధి చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోరు. ఈరోజు ప్రజలు కూడా ఈరోజు ఒక నమ్మకంతో అందరూ ఉన్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. మన వాళ్ళు ఎవరైతే ప్రవీణ్ గారు కానీ, మన ఫణి గారు కానీ, వీళ్ళందరూ కూడా నా వయసు వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేమంతా కలిసి ఒక టీమ్గా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని బాగు చేయడానికి, ఈ ప్రాంతానికి వాళ్ళ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి, పూర్తిగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా మంచి చేయడానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా వచ్చారు చాలామంది ఈరోజు పార్టీలో చేరారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఏదైనా కూడా మంచి మెజారిటీ ఇక్కడ రావాలి, ప్రజల్లో ఒక నమ్మకం లేని వ్యక్తుల్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లే, తప్పకుండా అందరూ కలిసి మంచి టీం వర్క్ చేసి మంచి మెజారిటీ ఇక్కడ తీసుకొస్తాం, దాని తగ్గట్టుగా అందరినీ కూడా కలుపుకొని పోతామని చెప్పేసి తెలియజేస్తూ. మా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో మంచి అభ్యర్థి ఎవరు, ఎవరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద కూడా ఉంటుంది. దామచిల్ల జనార్దన్ గారు 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన చేసినటువంటి అభివృద్ధిని మనందరం కూడా కళ్ళతో చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన మీద పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకున్నటువంటి వ్యక్తి. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి, నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యత వహించాలి, సభలో మంచి చట్టాలు చేయడం ద్వారా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం బాధ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజాప్రతినిధికి. ఆ ప్రజాప్రతినిధి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేటువంటి దామచల్ల జనార్దన్ని మంచి మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పార్లమెంటుకి పోటీ చేసినటువంటి సిద్ధా రాఘవరావు గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకి పంపించాల్సిన అవసరం ఉంది. ఏ రోజైనా సరే ఈ నియోజకవర్గంలో నేను ఇది చేశాను అని చెప్పే పరిస్థితిలో ఆయన మీద పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారా అని మరోసారి ప్రశ్నిస్తూ సైకిల్ గుర్తుకు ఓట్లేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించినందుకు కోరుతాం. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కర్నూలు లక్ష్మీనారాయణ రెడ్డి దానికి కావలసిన బిడ్ కూడా మనము ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చేశాము. అయినా కూడా ప్రచారాలు చేసి ఒలింపిక్స్ జరుపుతాము, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి 2% క్రీడా కోటాను స్పోర్ట్స్ కోటాను అనౌన్స్ చేసి 5 ఏళ్ళు అయిపోయింది. అంటే 5 ఏళ్ళ 10% కావాలి ఉద్యోగాలు. ఇంతవరకు ఒక సింధుకు శ్రీకాంత్కి తప్పితే ఏ క్రీడాకారుడికి కూడా ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాకుండా యువత పాపం చాలా బాధపడుతూ వాళ్ళు మా భవిష్యత్తు ఇలాగే ఉంటుందా, మాకు మా భవిష్యత్తు ఏంటి. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి విడిపోయిన రాష్ట్రానికి మొట్టమొదటిగా ఒలింపిక్ ర్యాలీ జరిపారు, ఆ ఘనత ఆయనకే జరుగుతుంది. అప్పుడు మా కష్టాలన్నీ తెలుపుకున్నప్పుడు ఆయన మాకు భరోసా ఇచ్చారు, ఆ భరోసాను మేము నమ్మి ప్రతి జిల్లాలో కూడా మా క్రీడాకారులు ఆయనకు మద్దతు పలుస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ మాలిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి యావత్తు ఇక్కడ ఉన్న యూత్ స్పోర్ట్స్ క్రీడాకారులు ఫ్యామిలీలు పిల్లలు అందరూ కూడా ఆయనకు భారీ మద్దతు తెలుపుతున్నారు. అలా నమ్మకంతో మేము జగన్మోహన్ రెడ్డి గారికి మా క్రీడలు బాగుపడతాయి, మా భవిష్యత్తులు బాగుపడతాయి, పిల్లలకు స్కూల్స్ అయితేనేమి అకాడమీలు వాళ్ళకు కావలసిన ఎక్విప్మెంట్ స్పోర్ట్స్ జరుపుకోవడానికి ఆగిపోయిన జాతీయ క్రీడలు కూడా ఆయన జరుపుతారని చెప్పే నమ్మకంతో మేము ఆయనకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాము. మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారిని అతి భారీ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతో మీ ముందు వచ్చి మేము కోరుకుంటున్నాము. 7వ తేదీన బచ్చలబాలయ్య కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనున్నదని వైసీపీ నాయకులు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపులకు మేలు చేసింది రాజశేఖర్ రెడ్డి అని, రాబోయే ఎన్నికలలో జగన్ను సీఎంను చేసుకోవాలని కాపు నాయకులకు తెలిపారు. ఈ సమావేశంకు కాపు నాయకులు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గ కాపు సమావేశం రేపు 7వ తారీఖు ఆదివారం రోజున కాపు సదస్సు జరుగుతున్న కారణంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు పట్టణ కాపే కాదు, నియోజకవర్గంలో కాపులందరూ కూడా ఏకతాటిపై నలిసి ఐక్యంగా ఎప్పుడు ఈ కాపు ఐక్యత ఉంది కానీ ఈరోజు ఐక్యత వచ్చిందని మీ ముందు నేను చెప్తూ ఉన్నా. ఇదే ఐక్యతను మేము కొనసాగిస్తాం, వైఎస్ఆర్సీసీ అభ్యర్థులను గెలిపిస్తాం, కాపులమంతా ఏకమవుతామని చెప్పి మరొకసారి చెప్తున్నాం. మీరందరూ కూడా రేపు జరగబోయే 7వ తారీఖు ఆదివారం రోజున సాయంకాలం 6 గంటలకి కాపులందరూ ఐక్యతగా కాపులందరినీ మీరు ఏకంగా మీ కుటుంబ సభ్యులతోటి కూడా తీసుకొని కాపు సమ్మేళనకి కాపులందరూ కూడా ఐక్యంగా ఉండి కాపులందరూ ఏం చెప్తారు, కాపులందరూ ఏ విధంగా కొనసాగాలి, కాపులందరూ రాబోయే ప్రభుత్వంలో మనకు ఏ పనులు కావాలి, మనకి కాపులందరికీ ఉన్న ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది కనుక ఇప్పుడు రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే కనుక మన అందరం కూడా కాపులం ఏకంగా ఉండి మనం వైఎస్ఆర్సీసీ పార్టీని గెలిపించుకొని మన అందరం కూడా ఏకం కావాలని చెప్పి మరి మీ అందరికీ ప్రార్థిస్తూ కాపులందరూ రావాలని చెప్పి మనమంతా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి మనకి ఏం చేస్తారు ఏందనే ఉద్దేశంతో అందరు ఐక్యతగా బచ్చలబాలయ్య కళ్యాణ మండపంలో సాయంత్రం 6 గంటలకి పెద్ద బహిరంగ మీటింగ్ ఉంది. కావున నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ తారతమ్యం లేకుండా అందరిని పిలుస్తున్నాం, అందరూ వచ్చి హాజరు కావాల్సిందిగా మేము కోరుతున్నాం. రేపు 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బచ్చలబాలయ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ కాపు ఆత్మీయ సమ్మేళనం ఇచ్చే అందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో పెద్దల్ని చిన్నల్ని మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులపరమైన ఎలక్షన్ జరుగుతున్నప్పటికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి
మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు నియోజకవర్గం కాపులందరూ కూడా ఎందుకు ఈ విధంగా మద్దతు ఇస్తున్నారో కూడా మనం ఆ రోజు పెద్దలందరూ కూడా మీ అందరికీ తెలియజేస్తారు. మరి పార్టీ పరంగా చూస్తే మొట్టమొదటనే 2 సీట్లు కాపులకు ప్రకటించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మిగతా విషయాలన్నీ కూడా ఈ జిల్లాలో రేపు జరగబో పరిణామాల్లో కాపులకి ఏ ప్రాధాన్యత ఉన్నదని కూడా రేపు మావుండి శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, కా పెద్దలందరూ తెలియజేస్తారు. పార్టీ పరంగా వైఎస్ఆర్ కాపు ఆత్మీయ సమ్మేళనం అంటే వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానం ఉన్న కాపులందరూ, మధ్యలో అందరూ పార్టీలకు సంబంధం లేని కాపులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఖచ్చితంగా మా యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ఒంగోలు నియోజకవర్గ కాపు పెద్దలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ అందరూ అంగీకరిస్తారనే భావంతో మేమందరం కలిసి, ఇక్కడున్న పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా. నగరంలో 11, 13 డివిజన్లలో కబాడిపాలెం క్లోపేటలో దామచల జనార్దన్ సతీమణి, నాగసత్యలత కుటుంబ సభ్యులు, సిద్ధ కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చవల సురేష్, డాక్టర్ రాజ్మిమల్, సంఘా బుజ్జమ్మ పాల్గొన్నారు. మహిళా నాయకురాలు సంఘా బుజ్జమ్మ ఆధ్వర్యంలో తెరటి విందు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న సీఎం, 3 నియోజకవర్గాల బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగరం వద్ద రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. షడ్రచుల సమ్మేళనమే ఉగాది, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ, నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.